నారాయణపేట జిల్లా మక్తల్లో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉగాది పండుగ కనుక నిర్వహించారు. స్వామివారికి తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రాణీషచారి. తెలంగాణ రాష్ట్రంలో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం విశేషం కావడంతో ఉగాది పండుగ సందర్భంగా కర్ణాటక మహారాష్ట్ర నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారని అర్చకులు తెలిపారు. భగవద్ భక్తులందరికీ కూడా శోభనకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ శోభనకృత్ నామ సంవత్సరం మన భారతదేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి, మన ప్రాంతానికి శుభిక్ష నివాల్సిందిగా ఆ పడమటి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ, ఈరోజు సందర్భంగా పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో విశేష పూజలు జరిగినాయి. ఉదయం సుప్రభాత సేవ, తర్వాత స్వామివారికి అభిషేకం, పంచామృత అభిషేకం, విసర్జన, ఇలా ఇత్యాది పూజలన్నీ కూడా ఇవాళ నిర్వహించడం జరిగింది. ఈరోజు స్వామిని దర్శించడానికి విశేష సంఖ్యలో భక్తులు కూడా రచిస్తూ ఉన్నారు. దేవాలయం తరఫున ఈరోజు షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని కూడా ప్రజల భక్తులకు ఇస్తూ ఉన్నాం. ఈ మహిమానితుడైనటువంటి ఆంజనేయ స్వామిని దర్శించి ఆ స్వామి యొక్క నివేదన స్వీకరించి భక్తులు అందరూ వెళ్లాల్సిందిగా కోరుతున్నారు.